నమస్తే, ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం. నా పేరు శబానా. జయహో బీసీ తెలుగుదేశం పార్టీ మండల సమావేశం. తిరుపతి జిల్లా బుచ్చినాయుడు కండ్రిగ మండలం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో శనివారం స్టేట్ బ్యాంక్ పరిసర ప్రాంతాలలో జయహో బీసీ మండల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా సత్యవేడ్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ హెలెన్ హేమలత, మాజీ శాసనసభ్యులు హేమలత, పార్లమెంట్ అధ్యక్షులు గొల్ల నరసింహ యాదవ్, రాష్ట్ర బీసీ సెల్ నాయకులు, పార్లమెంట్ బీసీ నాయకులు ఈ సభలో పాల్గొన్నారు. రిపోర్టింగ్ బుచ్చినాయుడు కండ్రిగ మండలం, రిపోర్టర్ బి రామచంద్రయ్య. మన బీసీలందరము రాష్ట్ర జనాభాలో అర్థం జనాభా ఉన్నాం. మనం కంకణం కట్టుకుంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా కూడవచ్చు. ఇదే విధంగా మనం పిడికిలు పిగించి బీసీలందరం ఏకతాటి మీద రాబోయే ఎన్నికల్లో ఎటువంటి ఇబ్బందులైనా ఎదుర్కొని బాబుని సీఎం చేసి కంటితో చూడాలని మన బీసీ సోదరులందరినీ కోరుకుంటున్నాను. ఇల్లు ఏమో ఆయన వర్గం వాడికి, ఇల్లు ఏమో మనకు, ఆస్తి పాస్తి, ఆస్తి తన వర్గాల వారికి, పాస్తులంతా కూడా మన వర్గాల వారికి. అదేవిధంగా భూమి పుట్ర అంటారు చూడు, పుట్ర మనకు, భూములు వాళ్ళకి. ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత స్కిల్ డెవలప్మెంట్ అంటే వైఎస్ఆర్ పార్టీ నాయకుల దృష్టిలో ఉన్నటువంటి ఒకే ఒక స్కిల్ డెవలప్మెంటు ఇసుక మాఫియా చేయడము, గ్రావెల్ మాఫియా చేయడము, డీకేటీ లాంటి ఎవరైనా తెలుగుదేశం వాళ్ళు ఉంటే వాళ్ళని క్యాన్సల్ చేయడము, దాన్ని దొంగ పట్టాలు సృష్టించడము లేదండి. ఎవ్వరూ ఎడదీయలేనటువంటి బంధము బీసీలకి, బీసీలని ఒక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నాయకులుగా తీర్చిదిద్దేది తెలుగుదేశం పార్టీ. ఎన్నో చూడండి, ఎంతో మందిని ఇప్పుడు మండల స్థాయిలో తీసుకుంటే నన్ను కేవలం చిన్న కమ్యూనిటీల నుంచి వచ్చినటువంటి నన్ను జడ్పీటీసీ చేసి, జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు చేసి, అదేవిధంగా పార్లమెంటు పార్టీ న్యాయ బ్రాహ్మణ సంఘానికి నన్ను అధ్యక్షులు చేసినారు. అది తెలుగుదేశం పార్టీ గొప్పతనం. కలిసి కట్టుగా అందరూ ఏకమైతే గెలుపు సాధ్యమే కదా. ఎటువంటి సాధ్యం? భారీ గెలుపు, భారీ మెజారిటీ. అది ఇప్పుడు అందరూ కోరేది కూడా ఒకటే, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చూశారు బీసీలు, ఎన్టీ రామారావు చూశారు. బీసీలకంటూ ఫస్ట్ మొదట గుర్తింపించింది ఎన్టీ రామారావు గారు. అంతకుముందు మన ఆంధ్రప్రదేశ్లో బీసీలు అంటే ఎవరికి తెలియదు, వెనకబడిన తరగతులు అనేది గుర్తించాల. ఫస్ట్ ఎన్టీ రామారావు గుర్తించారు, దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు గారు అన్ని బీసీలకి కార్పొరేషన్లు ఏర్పాటు చేసి నిధులు ఇచ్చారు. అంతేకాదు, మీకు తెలుసు మన ప్రభుత్వంలో ప్రతి ఆదరణ పనిముట్లు ప్రతి కుల వృత్తులను తీసుకున్నారా లేదా? ఈరోజు ఈ యొక్క బీసీ జయహో ప్రోగ్రామ్ ని మన తెలుగుదేశం పార్టీ ఒక రాష్ట్ర స్థాయిలో ప్రవేశపెట్టడం, బీసీలందరినీ ఐక్యం చేయడం కోసం మనం బీసీలు ఇంతమంది ఉన్నాము, ఈ యొక్క సభ నిర్వహించండి, బాగుంటుంది, అందరూ కలుసుకోవడానికి కూడా బాగుంటుంది అనేసి రాష్ట్ర అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మన లోకేష్ బాబు గారు ఈ యొక్క ఆలోచన చేసి అన్ని మండల స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో కూడా ఈ యొక్క ప్రోగ్రాం జరపడం శుభదినం. ఈరోజు పార్టీ విషయంలో ఇప్పుడు దర్శనం చెప్పినట్టుగా 100 మంది వచ్చినా ప్రతి ఒక్కరు 10 మందికి చెప్తే 1000-2000 మందికి అవుతుంది. మనం ముఖ్యంగా ఈరోజు బీసీ సోదరులు అందరూ కూడా గ్రామాల ప్రతి గ్రామంలో 60% రాష్ట్ర జనాభాలో 60% ఉంది. ముఖ్యంగా మనం తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసుకోవాలని బీసీలమే మన పైనే ఉంది. ఎందుకంటే ఈరోజు ఏ గ్రామంలో పోయినా బీసీ జనాభా ఎక్కువ, సర్పంచులు కానీ, ఎంపీడీసీలు కానీ, అదేవిధంగా స్థానిక సంస్థల్లో బీసీలమే మనం ముందుండి తెలుగుదేశం పార్టీ తీసుకోవాలని బాధ్యత మన పైన ఉంది. ఈరోజు ఈ స్టేజ్ పైన కూర్చుంటే ఎంతమంది బీసీలు ఉన్నాం చూడండి. అదేవిధంగా ముందు ఉండే వాళ్ళు కూడా చాలామంది బీసీ నాయకులు, సర్పంచులు కానీ, ఎంపీడీసీలు కాను, అందరూ కూడా పార్టిసిపేట్ చేసి ఈరోజు నాయకత్వాన్ని తెలుగుదేశం పార్టీ ఒక ఫ్యాక్టరీ లాగా మరి ఆశీర్వదించాలని, మీ అందరికి ఎప్పుడు మీ సేవలో నిరంతరము పనిచేసే వాళ్ళం మేము. నా గురించి నేను చెప్పుకోనక్కర్లేదు, మీ అందరికీ తెలుసు. మీ అందరి మనిషిగా ఎంత ఉండి పనిచేస్తామో
చేద్దాం, మనం అందరం సంతోషంగా ఉందాం, మన సమాజాన్ని ముందుకు తీసుకెళ్దాం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై చంద్రబాబు. కార్యక్రమాలు ప్రతి మండలంలోనూ చేసుకుంటూ సత్యవేడ నియోజకవర్గంలో ఆఖరిగా ఇక్కడికి నియోజకవర్గంలో అన్ని మండలాలు కంప్లీట్ చేసుకొని ఆఖరి మండలంగా ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ అందరూ కూడా భారీ ఎత్తున బీసీలు తరలి రావడం, ఈ కార్యక్రమానికి తెలియని నిర్మలత గారు, అదేవిధంగా అధ్యక్షత వహించిన మన సుధాకర్ నాయ గారు మండల పార్టీ ప్రెసిడెంట్, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే నిర్మలతమ్మ గారు, అదేవిధంగా గురవారెడ్డి గారు, మునసాంగ్ గారు, సదాశివం గారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం చూస్తా ఉన్నాం, ఎక్కడ చూసినా ఎక్కడైనా రోడ్ చేస్తున్నారా, ఎక్కడైనా అభివృద్ధి ఉందా మీ ఊర్లో? ఎక్కడా ఏది లేదు. దానివల్ల మరొకసారి నేను మీకు అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను, ఇది మహిళలకి ఇంకొకటి, మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ, మూడు గ్యాస్ సిలిండర్లు ప్రతి సంవత్సరం ఇవ్వబోతున్నారు. అలాగే ఆయన రైతులకి 20,000 రూపాయలు ప్రతి సంవత్సరం అన్నదాత అకౌంట్లో వేయిపోతున్నారు. బస్సు మహిళలకి ఉచితం, ఎక్కడైనా వెళ్ళొచ్చు. అలాగే బీసీలకి రక్షణ చట్టం తీసుకురాబోయేది చంద్రబాబు నాయుడు గారు. ఇలాగా ఒక్కొక్క ఈ ఒక్క ఇంట్లో తల్లి తండ్రి వయసైన వాళ్ళు కూడా, వ్యవసాయం చేసే వాళ్ళు కూడా, పిల్లలు అందరూ కూడా, మహిళలు అందరూ కూడా ఒక్కొక్కరిని వాళ్ళు బాగుండాలా, వాళ్ళ బ్రతుకు బాగుండాలా, ఎలా వాళ్ళు పైకి రావాలని చెప్పేసి ఆలోచించి ఇలాంటి పథకాలు తీసుకురాబోయేది చంద్రబాబు నాయుడు గారు. నేను ఇప్పుడు ఇంతకుముందు చెప్పాను, ఎలాంటి నాయకుడు మీకు కావాలని చెప్పేసి మనకు 40 సంవత్సరం రాజకీయ అనుభవం ఉన్న ఒక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఏ అనుభవం లేదా ఒకే ఓటే చెప్పేసి, నాకు ఒక ఓటే వేయండి అని చెప్పేసి వచ్చేసి ఇప్పుడు అన్ని మాట తప్పడం మనకు తిప్పడం అని చెప్పి ఇప్పుడు ఏమి అన్ని తిప్పేశారా, తిప్పేశారు. దానివల్ల మరొకసారి నేను చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేసి మనకి సీఎం గా చేసుకుని ఇక్కడ సత్యవేదన కూడా నన్ను ఎమ్మెల్యేగా గెలిపించుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.